నీకంటే గొప్పడా చంద్రబాబు చెప్పు పవన్ కళ్యాణ్ నీకంటే గొప్పడా నువ్వు మంచి పనులు చేస్తావు నువ్వు పేదాలకు కూడా సహాయం చేస్తావు ఫ్రెండ్లీగా ఉంటావు ఇంతగా మంచిగా ఉన్నావు ఒకప్పుడు ఇరవై ఏళ్ళ క్రింద నేను చూశాను నీ నీ ఫస్ట్ మీరు నేనే సూపర్ హిట్ రాశా గోకులంలో సీత అంత మంచివాడివి ఏమీ అయిపోయావు ఎందుకు ఇలా అయిపోయావు ఏది పోని నాకంటే చంద్రబాబు గొప్పడు అంటావా ఇక లైఫ్లో నీ గురించి మాట్లాడు అంటే నువ్వెంత పాడైపోయావో తెలిసిపోయింది ఇక నాకంటే చంద్రబాబు గారి మంచోడు అన్నావంటే నువ్వు రాజకీయానికి పరికిరావు యు ఆర్ గుడ్ హ్యూమన్ బీయింగ్ ఐఎమ్ యాక్సెప్టింగ్ యు నే కాపు చదువు అందరూ చెప్తున్నా ఇతను ఒకప్పుడు చాలా మంచివాడు ఒకప్పుడు చాలా మంచివాడు ఎందుకు ఇలా అయిపోయాడు నాకు అర్థం కట్ల ఎవడన్నా రాజకీయం తెలిసిన వాడు ఓటు విలువ తెలిసిన వాడు చంద్రబాబు ఓటేస్తారా ఎంతోమంది తిట్టిచ్చాడు ఎంతమంది ఆడాళ్ళ జీవితం నాశనం చేశాడు ఎంతోమంది ఇళ్లలో ఆడాళ్ళు తిట్టించాడు అదంతప్పుడు నీ మేము పెడతాడు తీసుకొచ్చి ఏమన్నా పవన్ కళ్యాణ్ అంటే వాళ్ళ సైకో ఫ్యాన్స్ వచ్చేసి ఇళ్లలో ఆడాళ్ళు తిట్టారంట అని ఈ బ్యాడ్ నేమ్ నువ్వు మోస్తున్నావు చేసిన వాడు శ్రీకృష్ణ పరమాత్ముడు చంద్రబాబు నాయుడు నువ్వు అట్లాంటి వాడు కాదు కదా చూడు ఏం ఇప్పుడు చూడు ముద్రగడ పద్రబాబు అంత పెద్ద మనిషి మా ఫోన్లు మెసేజ్ పంపించి బూజులు తీస్తున్నావా పవన్ కళ్యాణ్ గారు అన్నాడంటే మెంటల్లీ ఎవరు సిక్కో నువ్వు క్వశ్చన్ చేసుకొని నీకు ఆన్సర్ వస్తుంది అరే ఇంత గొప్ప లీడర్ నీ పక్కన పెట్టుకొని ఎవరో చంద్రబాబు చెప్పాడు ఎవడో చెప్పాడు అని చెప్పేసి కాపు రిజర్వేషన్ని అడ్వాంటేజ్ తీసుకొని సుప్రయోజనాలు ఒక పేరు చెప్పు నేను చెప్పను నన్ను ప్రౌడ్గా ప్రౌడ్లే కలిసే ముద్రగడ ఇది లెజెండ్ మిర్యాల వెంకటరావు లెజెండు పెళ్ళా వెంకటేశ్వరరావు లెజెండు ఈ కాపు నాయకులు తులసి రామచంద్ర ప్రభు లిజెండు ఈ కాపులో రత్నాలు ఇవి ఏ రత్నం నీ కళ్ళ కనపడలేదా ఇంత మంచివాళ్ళు వాళ్ళని పెట్టుకో నీకు ఒక ఎయిమ్ ఉంటే నువ్వే తిడుతుంటే మీ కాపు కూరాలని కాపు నాయకుల్ని ఎట్ని నేను ప్రేమిస్తారు చెప్పు మినిమం నాలెడ్జ్ కదా చంద్రబాబు చూసాను నేర్చుకోవాలిగా చంద్రబాబు చూడు అందరినీ మా కమ్మోళ్ళని దుమ్మి పక్కన పెట్టుకుంటాడు ఇదంతా చంద్రబాబుకే తప్ప ఎవరికయ్యం అంటారు కాపులు కా కమ్మళ్ళు అంటారు కాపులు అంటారు నీతో అంటే ఎంత రాజకీయవేత్త చంద్రబాబు నువ్వెంత అమాయకుడివి నీ కాపులు నువ్వు తిట్టుకుంటున్నావు నీ కాపులే నువ్వు దూరం చేసుకుంటున్నావు ఇదే కావాలి చంద్రబాబుకి ముక్కలు ముక్కలు చేస్తే ఎవరికి ఓట్లు పడకపోతే మనం మెల్లిగా తీసుకోవచ్చు